హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐబీపీఎస్ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. కొత్తగా మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి టోటల్గా 1,163 ఖాళీలు అనేవి ఉండడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఐబీపీఎస్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ సెక్టార్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం. అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వచ్చేసి మనకి పోస్టింగ్ పొందే సదుపాయం ఉంటుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకసారి పాస్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. సో మంచి సాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క ఐబీపీఎస్లో వచ్చేసి 2 రకాల ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఒకటి ప్రిలిమ్స్, తర్వాత వచ్చేసి మెయిన్స్. ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి 6 తారీఖు నవంబర్ నుంచి 26 తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రిలిమ్స్లో పాస్ అవుతారో వాళ్ళు వచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్కి అనేది కాల్ లెటర్స్ వస్తుంది. దాని తర్వాత మీరు మెయిన్ ఎగ్జామ్స్కి అటెండ్ అయిన తర్వాత ఈ యొక్క బ్యాంకింగ్ ఐబీపీఎస్లో ఏవైతే మెర్జ్ అయినటువంటి బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల ద్వారా మీకు కాల్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఇంటర్వ్యూ కాల్ లెటర్స్. దాని తర్వాత మీరు పర్టికులర్గా మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ బ్యాంకింగ్కి మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం ద్వారా మీకు ఆ యొక్క పోస్టింగ్ అనేది అలోకేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆల్రెడీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక అవేర్నెస్ ఉంటుంది, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఐబీపీఎస్ వచ్చేసి మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. ఈ యొక్క రెస్పెక్టివ్ పోస్టులకు వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం మంచిది. సో ఇక్కడ మనకి బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క 1,163 ఖాళీలకు గాను ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 76 పోస్టులు, వ్యవసాయ క్షేత్రాధికారి వచ్చేసి 670 పోస్టులు, రాజభాషాధికారి వచ్చేసి 27, లా ఆఫీసర్ వచ్చేసి 60 స్కేల్ 1, హెచ్ఆర్ వచ్చేసి స్కేల్ 1 20 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 310 పోస్టులకు టోటల్గా అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ నా చిన్న అప్డేట్ చాలా వరకు మంచి యూజ్ అవుతుందండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అలాగే అంతేకాకుండా బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ పొందాలని చెప్పేసి ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మీకు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అంటే కనుక ఈ జాబ్ని ఈజీగా మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. చూడండి, ఇందులో వచ్చేసి మనకి 6 నుంచి 26 వరకు ఉంటుంది నోటిఫికేషన్. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రిలిమ్స్ వచ్చేసి మనకి దాదాపు డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మెయిన్స్ ఉంటాయి. మెయిన్స్ తర్వాత ఆయా సంబంధిత బ్యాంకుల ద్వారా మీకు వచ్చేసి కాల్ లెటర్స్ వస్తాయి, ఇంటర్వ్యూ కాల్ లెటర్స్. ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయిన తర్వాత జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి జాబ్ అండి. మీకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ ఒక్కసారి వస్తే కనుక లైఫ్లో మీరు సెటిల్ అయిపోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే ఈ విషయం తెలియని వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.